సోలార్ కాంట్రాక్ట్లు దక్కించుకోవటం కోసం గౌతమ్ అదాని ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదు కావడంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అదాని అవినీతికి పాల్పడ్డాడంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపిస్తోంది ఇదే విషయమై చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి సుమారు ఐదు నెలలు జైల్లో ఉన్న కవిత ఆగస్టులో విడుదలైన విషయం తెలిసిందే అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయిన కవిత సుమారు మూడు నెలల తర్వాత మొదటిసారి ట్విట్టర్ వేదికగా ఘాటు ట్వీట్ వదిలారు అది కూడా భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై వస్తోన్న ఆరోపణలపై కవిత స్పందించారు ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయటం ఈజీ ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయటం మాత్రం కష్టమా అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అంటూ ట్వీట్ చేశారు రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకున్నా అరెస్టు చేసి నెలల తరబడి విచారణలో ఉంచుతారని అదే గౌతమ్ అదానీ లాంటి బడా వ్యక్తులపై పెద్ద పెద్ద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు అదాని విషయంలో చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి అడ్డు వస్తున్నది ఏంటి అంటూ ఆమె ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం అఖండ భారత్ అంటూ గొప్పగా ప్రచారం చేస్తారు కానీ సెలెక్టివ్ జస్టిస్ ను అందిస్తారంటూ తనదైన శైలిలో కల్వకుంట్ల కవిత స్పందించారు